అయితే అందరూ రెడీగా ఉన్నారా వాల్ పెయింట్ వేయడానికి? అవును, నేను కూడా. అరే హీరా, నువ్వా? అవును నేనే. పెయింటింగ్ లో మీకు సహాయం చేయడానికి అమ్మమ్మ తాతయ్యలు నన్ను పంపారు. మేము హీరాలతో కలిసి పెయింట్ వేస్తాము. ఓకే పీకు, హీరా అన్న రాగానే టీం మారిపోయావా? చూస్తూ ఉండు, మీ ఇద్దరికన్నా ముందు మేమే పెయింటింగ్ వేస్తాం. అలాగా అయితే దీన్ని ఆటగా చేద్దాం. కానీ గుర్తుంచుకోండి, పెయింటింగ్ ని కింద పోనీయకండి. అది పోదు, నేనున్నాను కదా. మీరు అటుపక్క గోడకి వేయండి, మేము ఇటుపక్క గోడకి వేస్తాం. మీరిద్దరూ నన్ను చూస్తూనే ఉంటారా లేక గోడకి కింది భాగంలో రంగుని వేస్తారా? మన గోడ ఇప్పటికే సగానికి పైగా పూర్తయింది. పీకు టూకి మనతో ఉండగా ఇంకా లేదు ఏ చింత. తప్పకుండా మనమే గెలుస్తాం. అరే వావ్ టూకీ, నువ్వు చాలా అందంగా చక్కగా పెయింట్ చేశావు. అలాగే కొంచెం శ్రద్ధగా కూడా చేసేయాలి, అప్పుడే పర్ఫెక్ట్ గా ఉంటుంది. టూకీ, నువ్వు మొత్తం పడేశావు. పిల్లలు, మీ పెయింటింగ్ ఎంతవరకు వచ్చింది? మా గోడ కేవలం 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. అంటే మేము ఈ గేమ్లో ఖచ్చితంగా గెలుస్తాం. మాకు ఇంకా 5 నిమిషాలు, ఇంకా 5 బ్రష్లు మిగిలి ఉన్నాయి. పీకు దగ్గర 1, టూకి దగ్గర 1. అలాగే నా దగ్గర 3. కాబట్టి మరి మనం గెలవాలి కదా. ఓహోహో,
ఈ పిల్లలు పిల్లలు కాదు పిడుగులు, ఒప్పుకుంటారా? ఇంత చిన్నదా, మనం ఏమైనా పెద్దగా చేద్దాం టూకి. పెద్దది ఎలా అంటే అవును టూకి, ఏనుగు. ఏనుగు అంటే ఎలిఫెంట్. పదండి మనందరం కలిసి ఒక పెద్ద ఏనుగు తయారు చేద్దాం. అయితే చెప్పండి, ఏనుగు తల ఎవరు చేస్తారు? మనలో మనమే గొడవ పడుతూ ఉంటే టూకీకి ఎలా నేర్పుతాం? మరి ఎవరేం చేయాలని ఎలా నిర్ణయించాలి? ఐడియా. మనమందరం కళ్ళు మూసుకుందాం. అప్పుడు మూడు లెక్క పెట్టి ఈ కాగితం మీద వేలు పెడదాం. ఎవరి వేలు ఏ భాగంపై పడుతుందో వాళ్ళు అది చెయ్యాలి. అలా కాదు టూకి, నువ్వు చేయకు. ఇప్పుడు మేము ముగ్గురు నీకు నేర్పుతాము, తర్వాత నీకు నువ్వే చేయొచ్చు. వన్ టూ త్రీ గో. అందరం కలిసి ఏనుగు తయారు చేద్దాం. ఏనుగు. ఇలారా, ఇటు చూడు, ఏనుగుని ఇలా తయారు చేస్తారు. ఇదిగో ఏనుగు శరీరం, ఇదిగో ఏనుగు కాళ్ళు, ఇక ఇదిగో ఏనుగు తల. ఏనుగు శరీరంలో ప్రతి భాగం ఎంత పెద్దది అనేది మనం తెలుసుకోలేదు. నేనేం చేయను, ఇంతకు మించి క్లే లేదు. అరే టూకి, నీ చేతిలో ఏంటది? ఇది పువ్వులాగా ఉంది. సూపర్ టూకి, నువ్వు చేసిన చిన్న పువ్వు మా పెద్ద ఏనుగు కంటే చాలా బలంగా ఉంది. పిల్లలు, ఈరోజు మీరందరూ ఒక డ్రాయింగ్ వేయాలి. ఈరోజు మేము ఏం డ్రా చేయాలి గీతో మిస్? అది మీరందరూ కలిసి నిర్ణయించాలి. సరే పీకు, అక్కర్లేదు, నీకు ఇష్టమైన సరిపోతుంది. మరి నీకు చంచం? పాతు.
నువ్వు చెప్పు రాణి. ఇక మిగిలింది బిన్ని. సింహం చూసారా, పని సులభమైంది కదా. ఈరోజు మీరందరూ దీన్నే డ్రా చెయ్యాలి. కానీ మిస్, మా ఇష్టాలు వేరు వేరు కదా, మరి ఇక్కడ ఒకటే పేపర్ ఉందిగా. చంచం, ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కోడానికి మీ అందరి దగ్గర 15 నిమిషాలుంది. నేను 15 నిమిషాల్లో తిరిగి వస్తాను, అప్పటికి డ్రాయింగ్ రెడీ అయి ఉంటుంది కదా. తప్పకుండా, ఇది మేము ఎడమ చేత్తో చేసేస్తాం. కేవలం 15 నిమిషాల్లో మనం ఇది ఎలా చేయగలం? ఏమైంది, ఇది నువ్వు ఎడమ చేత్తో చేసేస్తావు కదా బిన్ని. కానీ నేను డ్రాయింగ్ కుడి చేత్తో వేయాలి. సరే, ఇప్పుడు డ్రాయింగ్ మీద దృష్టి పెట్టండి. కేవలం 15 నిమిషాల్లో 4 డ్రాయింగ్స్ మనం ఎలా వేయగలం? మనమందరం కలిసి ఒకే డ్రాయింగ్ వేస్తే ఎలా ఉంటుంది? బిన్ని శరీరంకి, రాణి నువ్వు మొహం, పీకు నువ్వు దాని రెక్కలకి, నేను దాని కాళ్ళు గీస్తాను. కానీ అలాంటి జంతువు ఎలా ఉంటుంది? చాలా ప్రత్యేకంగా. అంటే మనం ఈరోజు బొమ్మ గీయడం కాదు, కిచడీ చేయాలి. ఇదిగో ఇది నా సింహం యొక్క శరీరం. ఏనుగు ముఖము, ఇంకా తొండం. ఇవి బాధ యొక్క కాళ్ళు. ఇవి నా నెమలి యొక్క మెరిసే అందమైన రెక్కలు. పిల్లలు, డ్రాయింగ్ రెడీనా? అద్భుతంగా ఉంది. నిజంగా ఇలాంటి ప్రత్యేకమైన జంతువుని నేనే కాదు, ప్రపంచంలో ఎవరూ చూసి ఉండరు. గీతమిస్, ఒకసారి ఒక పెద్ద అడవిలో నా మామయ్యకి ఇలాంటి జంతువే దారి చూపించింది. మెజీషియన్ షాషా యొక్క మ్యాజిక్ షో చాలా అద్భుతంగా ఉంది కదా. దాంట్లో ఏం పెద్ద విషయం ఉంది, అలాంటి మ్యాజిక్ మనం కూడా చెయ్యొచ్చు. అవును, మనం కూడా జాదుగర్ భాష యొక్క మ్యూజికల్ పదాలు నేర్చుకుందాం. ఎవరినైనా మాయం చేసే ప్రయత్నం చేద్దామా? కానీ ఎవరిని? టుక్కి, నువ్వు మాతో పాటు మ్యాజిక్ షో చేస్తావా? మ్యాజిక్? ముందు టూకీని ఈ దుప్పటితో మూసి ఉంచుదాం. జాదుగరి యొక్క మ్యాజిక్ పదాలు గుర్తున్నాయా? చెప్పలం చెప్పలం బబ్లాము, మాయం చేసాం ఇదిగో చూడు. బిన్ని, నువ్వు తప్పు చెప్తున్నావు, అప్పలం చెప్పలం అని చెప్పాలి. కాదు కాదు, నేను బాగానే విన్నాను, చెప్పలం అప్పలం అనే ఉంది. సరే సరే, గొడవ పడకండి, ముందుగా చెప్పలం అప్పలం ట్రై చేద్దాం, తర్వాత అప్పలం చెప్పలం.
మన మ్యాజిక్ పని చేసింది. ఇప్పుడు మనం కూడా మెజీషియన్లు అయ్యాం. మెజీషియన్ బిన్నీ. పీకూ పీకూ అమ్మొచ్చేసింది, రండి టూకీని త్వరగా తిరిగి తెచ్చేద్దాం. చప్లం అప్లం బబ్లాబు, టూకీ వచ్చేసింది, ఇదిగో చూడు. టూకీ ఇంకా మాయమయ్యే ఉంది. కొంచెం గట్టిగా అరిచి చూద్దాం. ఒక చివరి ప్రయత్నం చేద్దాం. నేను చెప్పాను కదా, అప్లం చెప్లం అని ఉండాలి. చెప్లం అప్లం కాదు, ఇది నీ తప్పు. అందుకే టూకీ మాయమైంది. టూకీ మాయమైందా? కానీ టూకీ అది కదమ్మా, మేమందరం అప్లం చెప్పలం అని కూడా అనలేదు. అప్పలం చెప్పలం? కానీ నేను ఖచ్చితంగా విన్నాను, టూకీని మాయం చేయడానికి చెప్పలం అపలం అనే అనాలి. మాయం కానీ టూకీ. సారీ అమ్మా, మేము టోకీ పై కొన్ని మ్యాజికల్ పదాలు ట్రై చేయబోయాం, కానీ టోకీ నిజంగానే మాయమైంది. ఇప్పుడు టోకీ ఎలా తిరిగి వస్తుంది? ఇలా టోకీ భోజనం చేయడానికి రా. మాయం కాలేదు, నేను కూడా నీకు ఇదే చెప్పాలని ప్రయత్నించాను. కింద తన బాల్ ని వెతుకుతోంది, మాయమైందది. ఇప్పుడు అర్థమైందా పిల్లలు? అపలం చెప్పలం బబ్లాబు, నేర్చుకోకుండా చెయ్యొద్దు ఇంద్రజాలాలు. ఈ బిన్ని ఎప్పుడు ఆలస్యం చేస్తుంది. అవును, ఈరోజు గాలిపటాల పండుగ చూడండి, మనం తప్ప అందరూ గాలిపటాలు ఎగరేస్తున్నారు. మా మామయ్య విదేశాల నుంచి వచ్చారు చూడండి, ఆయన నాకెంత ప్రత్యేకమైన గాలిపటం తెచ్చారు. వావ్, పక్షి లాంటి గాలిపటం. బిన్ని, నీ గాలిపటం ప్రత్యేకమైనది, కానీ దాన్ని ఎగరవేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. అవునవును, పదండి గాలిపటం ఎగరేద్దాం. ఈరోజు గాలి బాగా లేదనుకుంటాను. రాబిన్ని త్వరగా, గాలిపటం ఆకాశంలో ఎగురుతోంది. అరే ఆగండి. ఆ
ఎగరవేసే సమయం వచ్చింది, వచ్చేయండి. పెద్ద గాలిపటం. ఈసారి పెద్ద గాలిపటంలో ఏముంటుంది? బహుశా పువ్వులు లేదా సింహం ఉంటుందనుకుంటాను. పదండి 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 పదండి. ఇది ఖచ్చితంగా పక్షి అయి ఉండాలి. నీలంగా పచ్చగా ఉంది. ఒకవేళ చేపేమో? ఇది నాకు బాతులాగా అనిపిస్తోంది. సరే ఎగరేయండి, లాగండి. దారాలు చిక్కుకుపోయాయి. ఓ, నేను మధ్యలో లాగుతాను, మిగిలిన వారు గాలిపటాన్ని చూసుకోండి. Yeah.